నిరసన అయితే ఇంకా కొనసాగుతుంది, ఆందోళన అయితే రోజు రోజుకి ఉధృతం అవుతుంది. అమరావతిలో ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రకటన చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడే అమరావతిలో రైతులందరూ కూడా నిరసన బాట పట్టారు. పూర్తి రాజధాని అమరావతిలోనే ఉండాలి, మూడు రాజధానులు వద్దు అనేది మొదటి నుంచి వాళ్ళ తెర మీదకి తీసుకొచ్చిన డిమాండ్. ఎందుకంటే మూడు పంటలు పండే భూములను త్యాగం చేశాము, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇక్కడే ముందు చెప్పినట్లుగానే మేము భూములు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏమైతే మాకు హామీ ఇచ్చిందో అదే హామీని కొనసాగించాలి అనేది. అయితే ఇప్పుడు ఇది వాళ్ళకి న్యాయం చేస్తూ ఒక పక్క మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ తాజాగా రోజు రోజుకి ఈ ఆందోళన నిరసన ఉధృతం అవుతున్న నేపథ్యంలో అమరావతి రైతులు, ప్రధానంగా మహిళా రైతులు చేస్తున్న నిరసన నిజంగా చాలామందిని సెంటిమెంట్తో వర్కౌట్ చేస్తుంది, చాలామందిని ఆకట్టుకుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే తాజాగా ఈ రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలి అనే ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో రాజధానికి చెందిన మహిళలందరూ కూడా ఒక అద్భుతమైన వ్యూహంతో అక్కడ న్యాయస్థానాలను, న్యాయస్థానంలో న్యాయవాదులను, న్యాయమూర్తులను ఆకర్షించడానికి ఒక ప్రయత్నం చేశారు అనేది. ఎందుకంటే హైకోర్టు నుంచి న్యాయవాదులు, న్యాయమూర్తులు వెళ్ళే రహదారిలో అమరావతికి చెందిన మహిళలందరూ ఆ రోడ్డు పక్కన మోకాళ్ళ మీద కూర్చొని, అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. నమస్కరిస్తూ మాస్క్ పెట్టుకుని కూడా, అది కూడా అమరావతికి న్యాయం చేయండి, అమరావతి పూర్తి రాజధానిగా ఉండాలి, మూడు రాజధానుల ఏర్పాటు వద్దు అంటూ అక్కడ వాళ్ళు ఒక వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం, ఒక రకంగా సెంటిమెంట్, అంటే మహిళలు ఇలా చేయడం, అది కూడా మహిళలు సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంలో ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. ఒక రకంగా ఇటువంటి సెంటిమెంట్ రాజేసే నిర్ణయాలు తీసుకోవడం నిజంగా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చే అంశమే అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే అక్కడ అమరావతిలో ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన భవనాలు, సముదాయాలు ఏవైతే ఉన్నాయో, భవన సముదాయాల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫ్లెక్సీ రూపంలో పెట్టి వాటి ముందు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఉన్న ఫ్లెక్సీలో కూడా హైకోర్టు ముందు దీపాలు వెలిగించి న్యాయస్థానాలు స్టే విధించడం, అంటే తాజాగా ఈ రాజధాని మీద ఎప్పుడైతే హైకోర్టు స్టే ఇచ్చిందో స్టే విధించడం వల్ల తమకి మరింత ధైర్యం వచ్చింది, న్యాయం జరుగుద్దనే నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం చెయ్యండి అంటూ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా ఒక సరికొత్త సెంటిమెంట్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారు అమరావతి మహిళా రైతులు అనేది. నిజంగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అదే కనుక జరిగితే న్యాయపరంగా జగన్ సర్కార్కి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చిన మరొక చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.